గుణశేఖర్ గారు, మీరు, గోపిచంద్ గారు, ఏది పాత డైరెక్టర్ గోపిచంద్ గారు అండ్ భరత్ నందన్ గారు నలుగురు బీచ్ లో పడుకొని ఉండేవారు. బీచ్ కాదు, బీచ్ కాదు, డైరెక్టర్స్ కాలనీలో ఇల్లు కడుతూ ఉండేవారు అప్పుడే. ఆ ఇసుకలో, ఆ ఇల్లు బయట ఇసుకలో ఇటుకలు కంకరాలు ఉండి కదా, ఇసుకొని మెత్తగా ఉండేది, చల్లగా ఉండేది. సో అంత క్లోజ్ గా మూవ్ అయిన మీరు, మీరులో మీరు గుణశేఖర్ గారు ఇద్దరు మాత్రమే సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఓకే, ఏదో కారణాల వల్ల వెనుక పడిపోయారు. అంటే ఇండస్ట్రీలో రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే అప్పుడు, అంటే మళ్ళీ వాళ్ళు టచ్ లో ఉంటారా మీరని కాదు ఎవరైనా కూడా, అంటే మీరేమో ఇప్పుడు ఇలా ఉన్నారు వాళ్ళేమో ఇలా ఉన్నారు, ఆ రిలేషన్స్ ఎలా ఉంటాయి ఇండస్ట్రీలో? డిపెండ్స్ అండి. ఆయన రజనీకాంత్ ఉన్నాడు, ఆయన బస్ కండక్టర్ ఉన్నప్పుడు ఆ బస్ ఆయనతో పనిచేసిన వాళ్ళే. నేను బాబా షూటింగ్ లో వాళ్ళతోనే అది వచ్చేవారు. వాళ్ళు మామూలు బట్టలు మామూలుగా ఉండేవారు. వాళ్ళతో ఎవరు అవుతాడే ఏదైనా ఎలా మాట్లాడుతూ ఉండేవారు, ఎవరంటే ఇలా అంటారు అప్పుడు చెప్పారు అంటే ఫ్రెండ్స్ అని. ఓకే, సో ఆయన్ని అలాగే చూసాను. చిరంజీవి గారు ఉన్నారు, ఆయన నర్సయ్య అని చిన్నప్పటి నుంచి నర్సయ్య అంటాడు, ఆయనతో చిరంజీవి గారితోనే ఉంటాడు, ఆయన బాగా చూసుకుంటాడు, ఆయన నర్సయ్య కావాల్సింది ఆయన చేస్తారు. నాకు నాగార్జున ఫ్రెండ్స్ అందరూ గోల్డ్స్కునే అదే అదే లేదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ వరకు నేను మాత్రం ఇప్పుడు కాదు, ఒక 10 ఇయర్స్ బ్యాక్ ప్రతిసారి వాళ్ళకి ఏదో చేయడం ట్రై చేసేవాడిని. ఏదైనా స్క్రిప్ట్ సైడ్ కానీ, వాళ్ళకి ఏమైనా సినిమా వస్తే కానీ, వాళ్ళతో నేను తిరిగి పని చేయడానికి నేను మాక్సిమం ట్రై చేసేవాడిని. వాళ్ళకి వర్కౌట్ కావాలి. ఇలాంటి వాళ్ళతో రిలేషన్ ఉంటుందా మీకు ఇప్పటికీ? భరత్ భరత్ ఇప్పటికీ వాళ్ళతో మాట్లాడుతుంటాను, రిలేషన్ ఎక్కడికి పోదు. మీరు బేసిక్గా ఏంటంటే, మీరు మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్? ఎలా మీ మీ మిడిల్ క్లాస్? ఓకే, అంటే నాన్నగారు ఎంతసేపు ఈ స్టేజ్ డ్రామాలు వీటి మీద, బట్ అయినా కూడా నాన్నగారికి దో మేము ఒక చిన్న టౌన్లోన చాలా ఏంటంటారు దాన్ని అడ్వాన్స్ థింకింగ్ ఉండేది ఆయనకి బాగా. అప్పట్లోనైనా ఫుట్బాల్ను టెన్నిస్కి పిచ్చి. ఓకే, మెడ్రాస్ నా దగ్గరికి వచ్చారు, మా ఇంట్లో టీవీ లేదు, భరత్ గారి ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటే అక్కడికి వెళ్ళి టెన్నిస్ చూసేవారు. ఆ టెన్నిస్ రూల్స్ ఉంటాయి కదా, ఆయన నేర్పేవారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1981-82 చెన్నై. మెడ్రాస్ నుంచి మనం చూడడానికి వచ్చి అప్పుడు ఐ థింక్ స్టెఫిగ్రాఫ్ టైము, బోరిస్ బెకర్ టైం అది, ఆ టైము. ఆ టైంలో వింబుల్టన్ జరుగుతుంటే టీవీ ఎక్కడ ఉందిరా అంటే భరత్ ఇంట్లో ఉందంటే భరత్ ఇంటికి వెళ్ళి. సో అది నాన్నగారు విలేజ్లో ఉన్నా కూడా ఆయన థాట్స్ అన్ని వెరీ అడ్వాన్స్డ్గా ఉండేవి. సో ఆయన ఐడియా మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్. ఓకే, నేను అంటే ఒక 25 సంవత్సరాల కిందట ఈ చోటా గారు, నేను ఒక పెద్ద ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ అవుతానని, ఇంత డబ్బు సంపాదిస్తానని, ఫిలిం నగర్లో ఇంత పెద్ద బంగ్లాలో నాదవద్దని ఎప్పుడన్నా ఊహించారా? అసలు నేను ఊహించలే. ఏదో అప్పట్లో కెమెరామెన్ 1 లక్ష రూపాయలు తీసుకుంటే అద్భుతం అని నాకు తెలుసు. నేను చూసిన, నేనున్నప్పుడు ఆ కెమెరామెన్ త్వరగా అయ్యే 3,000-1,500 రూపాయలు ఇచ్చారు. బ్యాట్ ఏమో 15 రూపీస్ నాకు కెమెరా అసిస్టెంట్గా. త్వరగా కెమెరామెన్ అయిపోవాలి, త్వరగా ఆపరేట్ అయిపోవాలి, త్వరగా ఆపరేట్ అయిపోయి త్వరగా కెమెరామెన్ అయిపోయి 1 లక్ష రూపాయలు రికమెండేషన్ తీసుకోవాలి చాలు ఇంకా లైఫ్. అంతకంటే ఎక్కువ లేదు నాకు. ఓకే, సరే కెమెరామెన్ అయిన తర్వాత ఒక మంచి కార్ ఉంటే బెటర్, ఒక మారుతి 800 కాదు, ఇది కాదు, ఒక 1000 చేసి, ఇది కాదు, స్కోడా ఉంటే బెటర్, స్కోడా కాదు పజీరో, చిచి పజీరో కాదు బెంచ్, బెంచ్ కాదు స్పోర్ట్స్ కార్ కావాలి, అంటే అంతు లేదు. సో ఈ అది కావాలంటే ఇక్కడ కష్టపడాలి. ఓకే, మనకి ఎనర్జీ ఉంది, పవర్ ఉంది, బలం ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, చేద్దాం. సో ఇలాగా అంటే ఇంకా ఆలోచించుకోవడం టైం లేకుండా ఏదో ఒకదా గోల్ పెట్టుకోవడం, దాన్ని రీచ్ అవ్వడానికి కష్టపడ్డాం. అంటే ఇలాగా నేను వెళ్ళిన తప్ప ఎక్కువ నేను ఆకాశాన్ని అయితే నిచ్చలేసి నిచ్చలని వేసేయడాలు అతిగా వెళ్ళిపోవడం చేయాలి. ఎప్పుడు నేను ఎక్కువ ఎప్పుడు ఎప్పుడు చాలా సంవత్సరాల వరకు నేను డిమాండ్ చేయాలి, ఏ రోజు ఎవరిని డిమాండ్ చేయాలి. వాళ్ళు ఇస్తే నన్ను పెంచినట్టు, నన్ను పెద్దవాడిని చేసినట్టు అలాగే ఫీల్ అయ్యండి. అలాగే నన్ను ఇండస్ట్రీ నన్ను పెద్దవాడిని చేసుకుంటూ వెళ్ళింది, నన్ను కంఫర్టబుల్గా నాకు కావాల్సిన డబ్బులు ఇస్తూ నా చేత పని చేయించుకుంటూ. ఇప్పుడు ఏమన్నా కొత్త డైరెక్టర్ వచ్చి ఇండస్ట్రీలో చాలా వెరీ న్యూ కమర్ వచ్చి మీ దగ్గరకు వచ్చి గొప్ప కాన్సెప్ట్ చెప్పేసి ఇమ్మీడియట్లీ రెమ్యునరేషన్ ఆలోచించకుండా ఇప్పుడు నేను చేసేది అది. ఆల్మోస్ట్ ఒక 3 ఏళ్ళ నుంచి నాకు నా మేనల్ ఒకటి తయారయ్యాడు. ఇప్పుడు అందరికీ సన్ స్ట్రోక్లు, సన్లాస్ట్రోక్ ఇండస్ట్రీలో చాలా సన్ స్ట్రోక్లు ఎక్కువ.
నా వైఫ్ అనేది నీకు నీ తదనంతరం ఎవరు లేరు, నీకు బాగా బలుపు, నువ్వు ఎవరిని కేర్ చెయ్యు, నువ్వు బాగా రఫ్గా ఉంటావు అంటే చిచ్చిచ్చి అదేంటది, అండ్ నీకు ఎవరితోనూ అవసరం లేదు. ఓకే, అబ్బాయి అదేమి లేదా ఈడుస్తే అరేడు ఇప్పుడు ఈ నా కొడుకు కోసం నేను ఫోన్ చేసి ఇప్పుడు సపోజ్ నాకు కాజల్ సమంత కావాలి హీరోయిన్గా, వీడికో సమంత ఏం చేస్తాను సార్, వాట్స్ హ్యాప్నింగ్, అవయ్యూ ఏంటి ఆ డ్రెస్ పిచ్చిగా ఉంది మంచి డ్రెస్, ఇలా మాట్లాడతాం మామూలు ఇప్పుడు హాయ్ తల్లి ఏం చేస్తున్నావు నాన్న ఒక కథ ఉంది రా సార్ మా ఇలా మాట్లాడాల్సి వస్తుంది వీడి కోసం. ఓకే, సో అంతకుముందు నా దగ్గరికి ఇప్పుడు కాదు, నేను కెమెరామెన్గా పనిచేసేటప్పుడు కూడా ఎవరన్నా డైరెక్టర్స్ నా దగ్గరికి వస్తే కథని ఏ హీరో అయినా సరే ఆ హీరో ఇంటికి వెళ్ళిపోయాను నేను కారులో ఎక్కించుకుని. ఓకే, సెల్ ఫోన్స్ లేవు కదా, అందరితోనూ క్లోజ్. నేను 30 నిమిషంలోనే నాగార్జున గారి ఇంటికి తీసుకెళ్ళిపోయా కారులో, తాజ్మహల్ అనే కథ చెప్తే ఆయన కథ విన్నాడు. అప్పుడు నేను వారసుడు చేసి ఆయనతో చేసి కథని ఒక సినిమా చేసినామని చోట కథ బాగుంది. అదేంటి అప్పటికైనా చేయలేదా తాజ్మహల్ బిఫోర్? ఎవరో శివ ఇది అన్నారు ఆయన. ఓకే, అప్పటికి శివ చేసాడా? చేసాడు కృష్ణగారితో ఏదో చేశాడు. చేశారు అదే ఇంకొక సినిమా కృష్ణగారితో కదా, ఇంకొక సినిమా చేసినా మనం మేబీ. ఓకే, ఎందుకంటే ఆయన ఆల్రెడీ 3 సినిమాలు ఏదో కమిట్ అన్నారు ప్రియదర్శన్కి అలా ఏదో ఉంది అంట. సో తర్వాత దాన్ని శ్రీకాంత్తో చేసి శ్రీకాంత్ సో అప్పటి నుంచి ఉంది నాకు అలవాటు, ఎవరన్నా మంచి కథ చెప్తే నేను ఇంకే వెనక భుజాల మీద వేసుకుని ఏదో ట్రై చేస్తుంటాను నేను. అలా పూరి కూడా మంచి కథలు చెప్పాడు రెండు కథలు. ఓకే, ఒక కథ చెప్పాడు నేను ఆవులించాను మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్య ఆవులించాడు నచ్చినట్లేదు ఇంకొక ఛాన్స్ ఇస్తే ఇంకొక కథ చెప్తాను. పాత ప్రియాస్ కోర్టులో వచ్చాడు మా ఇంటికి. అంతకుముందు పూరికి మేము చెక్ ఇచ్చాం మా సీరియల్ డైరెక్ట్ చేయమని కింద నా వైఫ్ సంతకం పెట్టి. ఓకే, మేము బయటికి వెళ్ళి వచ్చాక ఆ చెక్ ఇంటి దగ్గర ఉంది, మా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు, పక్కన లెటర్ ఉంది. ఓకే, నాకు ఆఫర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్, మీరు అనుకున్న ఈ కాన్సెప్ట్ నేను చేయలేనేమో అనిపిస్తుంది, దయచేసి నన్ను వదిలేయండి, క్షమించగలరు కింద పూజ జరిగిన సంతకం పెట్టి పెద్ద పూడికి నాకు కూడా తయారయ్యాడు అని చెక్ వదిలేసాం మర్చిపోయాం. నాకు అది మనసులో ఉంది బట్ నాది అంత 5 నిమిషాలు చేయలేదని ఉంటుంది అయిపోయింది. ఆ తర్వాత మా తమ్ముడు ఫోన్ చేసి పూరి కథ చెప్తాడంటే నా వైఫ్ ఏమన్నా అంటదేమో ఈ సీరియల్ చేయను అన్నాడు మన అతను ఇంటికి తీసుకొస్తాదని ఈవిడ అన్న అంటదేమో అనుకుని అతను వచ్చి కథ చెప్పడానికి వస్తే ఇంటి బయటే మెట్ల కింద కూర్చుని కథ విన్నా పొద్దున్నే 6 గంటలకి. ఆ కథ వినేటప్పుడు ఆబ్వియస్లీ పొద్దున్న లేవగానే ఆవులిస్తాం కదా 2-3 సార్లు పాపం కథ అంతా చెప్పేసాడు మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్య ఆవులించాడు కథ నచ్చినట్టు లేదు ఇంకొక ఛాన్స్ ఈ కథ చెప్తుంటే లోపల నుంచి కాఫీ పంపించింది నా వైఫ్ పూరికి. ఓకే, ఓహో ఈవిడికి కోపం ఏమి అంటే ఇంటి అతిథి మర్యాద చేస్తున్నారు, నేను అనుకున్న కాఫీ ఇచ్చేసరికి హ్యాపీ, ఈవిడికి ఏం కోపం లేదని నెక్స్ట్ డే లోపల తీసుకెళ్ళాను నా టీవీ రూమ్లోకి. మొన్న మీరు వచ్చి కూర్చున్న టీవీ, అలాగే నాకు ప్రతి ఇంట్లోనూ ఒక టీవీ రూమ్ ఉండేది అప్పుడు అద్దిల్లు, వచ్చి కథ చెప్పాడు నచ్చింది నాకు. తను అల్లగానే నేను కళ్యాణ్ ఇంటికి వెళ్ళిపోయాను పవన్ కళ్యాణ్ దగ్గరికి రెగ్యులర్, కళ్యాణ్ నేను రెగ్యులర్ రోజుకో 10 అవర్స్ కలిసి ఉండేవాళ్ళం. ఏంటంటే ఇలాగ పూరి అవును నన్ను కలుస్తా అన్నాడు నాకు అని చెప్పాడు. అప్పటికే అతను ట్రై చేసి అక్కడ కుదరక నా దగ్గరికి వచ్చాడు. అవును ఇలాగ వేడి కాదు చెప్పాడు, నేను చెప్పు అన్నాడు. మనం టప్పటప్ప నేను చెప్పు, నేను మాట్లాడతానే అన్నాడు. సో నేను చిరంజీవి గారు షూటింగ్ అక్కడికి అవుట్డోర్ వెళ్ళి వచ్చేసరికి ఒక 50,000 చెక్ ఉంది మా ఇంట్లో నాకు త్రివిక్రమరావు గారు సంతకం పెట్టి. ఏంటంటే ఇలా త్రివిక్రమరావు గారు సినిమా తీస్తున్నారు పవన్ కళ్యాణ్ హీరో, నీది చెక్ పంపించేసి చెక్ జేబులో పెట్టి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి సూపర్ బ్రదర్ ఇట్స్ అ ఛాన్స్ ఎస్ చేస్తున్నాం మనం. కానీ కళ్యాణ్ ఆ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఇది నువ్వే నాకు నచ్చింది కదా వీటి బద్రి బద్రీనాథ్ అన్నాడు. అదేంటి నేను ఇది కదా ఇట్లు నేను నాకు నచ్చింది ఇట్లు రావడం, కళ్యాణ్కి నచ్చింది బద్రి, కళ్యాణ్ అతను ఆ థింకింగ్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం ఒక చోటకి లాగుద్ది, అందులో ఒక క్యారెక్టరైజేషన్ ఒక పవర్ లేదు, ఇందులో నాకు ప్రకాష్ రాజ్కి ఒక ఒక ఇది ఉంది కాన్ఫ్లిక్ట్ ఉంది, అది గనక పడితే మామూలుగా ఉంటుంది అన్నాడు. అందుకని ఓకే చేసాను బ్రదర్ అన్నాడు. సో రెండు బెస్ట్ స్క్రిప్ట్సే, రెండు సూపర్ స్క్రిప్ట్స్, ఇది చాలా రోజులు ఆడింది అది చాలా రోజులు ఆడింది. సో అదేంటంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇంకొంచెం అలా పైకి తీసుకెళ్ళింది, ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం క్యూట్ లవ్ స్టోరీగా ఆగింది.
సో అలాగా నాకు ఇప్పుడు కాదు అప్పటి నుంచే ఎవరు నా దగ్గరికి వచ్చినా నేను ఇలా ఇప్పుడు ఈ గత 3 ఏళ్ళ నుంచి కూడా నేను ఆల్మోస్ట్ డబ్బు చూడకుండా నేను కొత్త థియేటర్లతో గాంధీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత బీరువా కొత్త థియేటర్ ఖండానని తమిళ్లో బాబీజీగా ఉన్నాడు ఇప్పుడు మళ్ళా టైగర్ అని ఆనంద్ అతను బిజీ అయ్యాడు ఇప్పుడు రాజసింహతో సినిమా చేస్తాను న్యూ డైరెక్టర్స్ నేను మనీ ఓకే ఇంత కెమెరామెన్గా సక్సెస్ అయ్యారు అంతా ఓకే మీరు ఏదైనా ఇప్పటి వరకు ఇంకా లోటుగా ఫీల్ అయింది ఏదైనా ఉందా ప్రొఫెషనల్గా కావచ్చు పర్సనల్గా కావచ్చు అంటే లోటు అంటే కొన్ని కొన్ని ఇంకా ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్లో ఇంకా మనకు ఛాన్స్ లేదు అని ఫీల్ అయ్యే లోటు ఇంకా ఉంది ఇంకా టైం ఉంది కాబట్టి ప్రస్తుతం లోటు ఫీల్ అవ్వట్లా ముందు ఉన్నదాన్ని ఎంజాయ్ చేస్తాను ఆశకు అంత లేదు ఉందేమో ఇంకా బయట పడట్లేదు ప్రస్తుతానికి నేను ఇంకా ఇదిలో ఉన్నాను కాబట్టి సో ప్రస్తుతానికి లోటు ఏం లేదు లోటు అంటే అది ఇంకా ఆలోచిస్తా మణిరత్నం గారితో పనిచేయాలి అదే అనబోతున్నాను ఆయనతో పనిచేయాలి ఉండేది ఇప్పుడు పోయింది మరి ఆయన ఫామ్ తగ్గిపోయి అని తెలియదు కానీ ఇదివరకు ఉండేది లేదా నేను రిలాక్స్ అయిపోయాను అది ఇట్లా బట్ ఆయనతో పనిచేయాలి అలాగే అది 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 ఛాన్స్ ఉంది ఇక్కడ ఇంకా స్టిల్ పాసిబిలిటీ ఉంది అసలు పాసిబిలిటీ ఇంకా లేదు గేట్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి అలాంటి లోటు ఏదైనా ఉందా మీకు ఇంకా గేట్స్ క్లోజ్ ఇంకా లేదు ఇంకా నేను స్టిల్ వారియర్ ఫైట్ చేస్తున్నాను కాబట్టి ఓకే ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, Nandarki Namaskaram, I'm Megadab Srinu. Please subscribe to iDream Media. iDream, I'm not going to subscribe to my channel. I'm not going to subscribe to my channel.